కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము కేదారేశ్వర వ్రతము జనక మహారాజా కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతం పుణ్యప్రదమైన వ్రతం పరమేశ్వరుని అత్యంత ప్రీతి దాయకమైన వ్రతం బోల శంకరుడైన ఆ పరమేశ్వరుడు ఈ వ్రతం ద్వారా తన కరుణా కటాక్షాల వలన అపారమైన సి సిరి సంపదలను సకల శుభాలను ప్రసాదిస్తాడు స్వామిని ఆరాధించి మనస్సులో గల కోరికలను ఆయనకు నివేదిస్తే తప్పక నెరవేరుతాయి మొదట పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడం వలనే శివుని శరీరంలో సగభాగాన్ని పొంది అర్ధనారీశ్వరి అయింది ప్రమాదగణాల కైవార నీరాజనాలను అందుకోగలిగింది అది ఏ విధంగా అంటే మహేశ్వరుడు పార్వతిని వివాహం కైలాసానికి వచ్చాడు సూర గరుడ కిన్నెర గణాలు నారద తుంబురులు యక్ష గంధార గంధర్వాదులు ప్ర ప్రమాద గణాలు అందరూ కలిసి స్వాగతం పలికారు ఘతాచి తిలోత్తమ ఊర్వశి రంభ మొదలైన వారంతా చూడచక్కగా నృత్యం చేశారు నారద తం తుంబురాదులు వారి అపూర్వగానంతో పరమేశ్వరుని కీర్తించారు అక్కడకు చేరుకున్న వారిలో ఏ ఒక్కరూ పరమేశ్వరునికి నమస్కరించలేదు భృంగి బాగా ఆలోచించి అపూర్వమైన రీతిలో వినోద ప్రధానంగా నాట్యం చేశాడు అక్కడ ఉన్నవారంతా ఆనందపరోశులయ్యారు పరమేశ్వరుడు తన వద్దనే ఉన్న పార్వతిని వదిలిపెట్టి లేచి వచ్చి భృంగిని వెన్ను తట్టి మరీ మెచ్చుకున్నాడు అదే సమయంలో అక్కడి వారంతా శివునికి నమస్కారాలు చేశారు తనను ఒక్కదానిని వెలివేసినట్లుగా వేయడం అంతా శివుడికి శివుని చుట్టూ చేరడం పార్వతి మనస్సుకి కష్టం కలిగించింది అసలు దీనికి అంతటికి కారణం ఏమిటని పార్వతి శివుని ప్రశ్నించింది దేవి పరమార్థాన్ని ఆశించే భక్తులు నీ వలన ఏమి ప్రయోజనం లేదని ఆ విధంగా చేశారు అని చెప్పాడు పరమేశ్వరుడు పార్వతికి పరమేశ్వరుడికి ఇల్లాలైన ఇల్లాలు అయినానని ఆలోచించకుండా తన అయోగ్యతను తెలియజేసిన దుస్థితిని ఏ విధంగానైనా తొలగించుకోవాలని అనుకున్నది పార్వతి అడవులకు వెళ్ళి తపస్సు చే తపస్సు ప్రారంభించింది కొంతకాలం గడిచినాక సిద్ధుడి రూపంలో శివుడు ఆ వైపుగా వచ్చాడు కోరిక పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా ఏమి ప్రయోజనం పొందలేవు ఇది కార్తీక మాసం బోర శంకరుడు అయిన ఈశ్వరుడు కేదార కేదారేశ్వరుడున్న కేదారేశ్వరుడు అన్న పేరుతో భక్తులను ఉద్ధరిస్తాడు దీనినే కేదారేశ్వర వ్రతం అంటారు ఈ వ్రతం చేసేవాళ్ళు నిష్టతో భక్తితో స్వామిని ఆరాధిస్తూ తమ కోరికను విన్నవించుకుంటే తన అవి ఆ కోరికలు నెరవేరుతాయి ప్రతిష్ట ప్రగతి కూడా సిద్ధిస్తాయి అని చెప్పి అంతర్ధానం అయినాడు సిద్ధుడు చెప్పిన ప్రకారంగా పార్వతి తన కోరికను పరమేశ్వరునకు నివేదించుకుంటూ కేదారెవర కేదార వ్రతంను చేసి శివునిలో సగం శరీరాన్ని పొంది పరమేశ్వరుని అద్దంగా అయ్యింది దీనినే కేదారేశ్వర వ్రతం కార్తీక నోము అంటారు ఈ కార్తీక మాసం నాలుగు సోమవారాల్లో మూడవ సోమవారం కార్తీక పూర్ణిమ ప్రసిద్ధమైనవి ఈ కార్తీక మాసం నాలుగు సోమవారాల్లో మూడవ సోమవారం కార్తీక పూర్ణిమ ప్రసిద్ ప్రసిద్ధమైనవి ప్రదాయకమైనవి మహారాజా ఈ వ్రతం ఆచరించి సంపన్నమైన ఒక కుటుంబ కథను చెబుతాను విను పూర్వకాలంలో వారణాసిలో ఒక నిరుపేదక వర్తకుడు ఉండేవాడు అతనికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు కుమారుడు చిన్నవాడు పెద్ద కుమార్తె భాగీరథి చిన్న కుమార్తె భాగ్యవతి కుమారుడు భగీరథుడు ఆ వైశ్య దంపతులు తమ సంతానంతో ప్రొద్దు కడవటమే దుర్భరంగా బతుకు ఈడుస్తూ ఉండేవారు ఆడపిల్లలిద్దరూ అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకొని వచ్చి వాటి గ్రామంలో అమ్మి ధనం ధనం తీసుకొని వచ్చేవాళ్ళు ఆ కుటుంబం ఆ ధనంతోనే జీవితం సాగిస్తూ ఉండేది భగీరథి భాగ్యవతులు కట్టెలు ఏరుకోవడానికి అడవికి వెళ్ళి వస్తూ దారిలో ఒక మర్రి చెట్టు నీడలో జరుగుతున్న కేదారేశ్వర వ్రతాన్ని చూసారు వ్రత విధానాన్ని అడిగి తెలుసుకున్నారు భక్తి ప్రధానమని చెప్పగా విన్నారు అక్కడే ఒక చెట్టు క్రింద కూర్చొని పూజ చేసి ఇంటికి తిరిగి వచ్చారు ఆ రోజున వారి కట్టెలకు ధనం ఎక్కువ వచ్చింది అదంతా కేదారేశ్వరుని కట కరుణ కటాక్షమే అని గ్రహించారు ఆ ఆడపిల్లలు తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పారు కేదారేశ్వరు వ్రతం ఇంట్లో చేసుకుందామని తల్లిదండ్రులను అడిగారు బిడ్డలారా పూజ పూజ ద్రవ్యాలకు ధూప దీపాలకు నైవేద్యాలకు ఖర్చు చేయడానికి తగినంత సొమ్ము మనకు లేదు కదా ఆ దేవదేవుడు కరుణ కలిగినప్పుడు ఆ తప్పకుండా చేసుకుందాం అన్నారు అలా కాదు భక్తి మాత్రమే ప్రధానం అన్నారు ఆ దేవుడు మనకు అనుగ్రహించిన విధంగానే చేసుకుంటాం అన్నారు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులు అంగీకరించారు ఆ రోజున ఉదయమే నదికి వెళ్ళి తలస్నానం చేశారు మంచి మంచి నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం చేశారు కేదారేశ్వరునికి నమస్కరించుకున్నారు అడవికి అడవికి పుల్లలు ఎరుకోవడానికి వెళ్ళారు వస్తు వస్తు దారిలో మర్రి చెట్టు ఆకులు మర్రి పళ్ళు మర్రి మర్రి ఊడలు కోసి తెచ్చుకున్నారు సాయంత్రం ఇంటి ముందర ముగ్గులు వేసి తీర్చిదిద్దారు పూజ చేయడానికి వేదికను ఏర్పాటు చేసుకున్నారు పరమేశ్వరుని చిత్రపటానికి చిత్రపటాన్ని పట్టుకున్నారు గణపతికి నమస్కరించుకున్నారు పరమేశ్వరుని పూజించారు స్వామి మేము ఆ ఈ మర్రి ఆకులని తమలపాకులని భావించు ఈ మర్రికాయలని వక్కలని అనుకో ఈ మర్రి పళ్ళనే బూరలు అని భావించి స్వీకరించు ఈ మర్రి ఊడలే తీరా తొరణాలనుకో అని పరమేశ్వరునికి వాటిని నివేదించారు పూజ పూర్తి చేసుకొని తీర్థం తీసుకున్నారు చంద్రోదయాన్ని చూసి చల్లగా చూడు తండ్రి అని మొక్కుకున్నారు ఆ తర్వాత పుల్లలు అమ్ముకొని నూకలు తెచ్చుకోవాలనుకొని బయలుదేరారు తమ తట్టలోని పుల్లలు బంగారు పుల్లలై కనిపించడంతో అంతులేని ఆచార్యానందాలకు పొంద అంతులేని ఆశ్చర్యానందాలను పొందారు ఆ బంగారు పుడకల కారణంగా వార స్థితిగతులు మారినాయి పేరు ప్రతిష్టలు పెరిగినాయి నియమం తప్పకుండా కార్తీక నోములు నోచుకుంటున్నారు కుమార్తెలు ఇద్దరికీ యుక్త వయసు వచ్చింది సౌందర్యవంతులైన కుమార్తెలో పెద్దమ్మాయిని తూర్పు దిక్కు నుండి ఒకరు పడమల దిక్కు నుండి మరొకరు వచ్చి చిన్నమ్మాయిని తమ తమ కుమారులకు భార్యలుగా చేసుకొని కుమార్తెలను భార్యలుగా చేసుకొని వెళ్ళారు భగీరథయ్య పెరిగి పెద్దవాడయ్యాడు ఎప్పుడు వచ్చినట్లే కార్తీక మాసం వచ్చింది అప్పట్లో పేదతనం వలన కార్తీక నోములు అంతంత మాత్రంగా చేసుకున్నాము ఇప్పుడు మన అంతస్తుకు తగిన విధంగా చేసుకుందామని తల్లిదండ్రులను ఒప్పించాడు భగీరథయ్య పట్టుతోరాలు పాతవాన్ని తీసేసి పెరట్లోని కాకరపాదు మీదకి విసిరిసాడు బంగారు తోరాలు చేయించి ఎంతో ఆడంబరంగా ఘనంగా నోచుకున్నాడు దర్పం బాగా ఉంది కానీ భక్తి లేకపోవడంతో కేదారేశ్వరుని అనుగ్రహం తప్పింది సిరితంపలు సిరి సంపదలు తరిగిపోయాయి పేదరికంతో మళ్ళీ వ్రతుకు దుర్భరమైంది తిండి గడవడం కూడా కష్టమైపోయింది పెరట్లోని కాకరపాదు విరగ విరగ కాసింది తల్లి కాయలు కోసి కొడుకు చేతికి ఇచ్చి షావుకారు షావుకారు ఇంటికి వెళ్ళి ఇవి అమ్మి నూకలు ఏమైనా తీసుకురా అంది గంజి కాచుకొని తాగుదాము అని చెప్పి పంపించింది వాటిని తీసుకువెళ్ళి భగీరథయ శెట్టి చెట్టి అంగడికి వెళ్ళి అయ్యా ఈ కాకరకాయలు తీసుకొని చారడు నూకలు ఇప్పించండి అని పరిపరి విధాలుగా బ్రతిమలాడాడు ఈ చేదు కాకరకాయలు దేనికి అంటూ కసరుకొని కొన్ని నూకలు ఇచ్చి పంపించాడు శెట్టి శెట్టి ఆ కాయలను ఇంటికి తీసుకొని వెళ్ళి భార్యకి ఇంటికి వెళ్ళి భార్యకిచ్చి పులుసు పెట్టమన్నాడు ఆమె కాగరకాయలను కోయగానే వాటిలో నుంచి నవరత్నాలు రాలిపడ్డాయి ఈ ఆశ్చర్యానికి చెట్టి మురిసిపోయాడు ఆ మరునాడు మళ్ళీ భాగీరథయ్య కాకరకాయలను పట్టుకొని నూకలి నూకలకి పట్టు ఆ కాగరకాయలను పట్టుకొని నూకలకి వచ్చాడు అప్పుడు చెట్టి అబ్బాయి నిన్న నువ్వు ఇచ్చిన కాకరకాయలు చాలా బాగున్నాయి నీకు ఎక్కడివి అని అడిగాడు మా పెరట్లో చెట్టుకు కాసినాయి అని చెప్పాడు ఆ కాయలను రోజు నాకే తెచ్చిపెట్టు అన్నాడు శెట్టి బియ్యం కొలిచి ఇచ్చాడు గుర్రవాడు చాలా ఆనందించాడు ఆ ప్రకారంగా చెట్టుకున్న కాయలన్నింటినీ ఆ చెట్టికే అమ్మాడు పాదుకున్న కాయలన్నీ అయిపోయినాయి మళ్ళీ కథ మామూలే ఆకలి బాధ వాళ్ళని కష్టపడుతుంది వాళ్ళకి ఏమి చేయాలో పాలుపోవడం లేదు తల్లి బాగా ఆలోచించింది కుమారుడిని పెద్దమ్మాయిని ఇంటికి పంపించింది తమ పరిస్థితులను వివరంగా చెప్పి ఏమైనా సాయం అడిగి తీసుకొని రమ్మని చెప్పింది భగీరథయ్య కాలినడకతో బయలుదేరాడు పెద్దక్క ఇంటికి చేరుకున్నాడు లాగున్న అతడిని ఆ ఇంటి నౌకర్లు కూడా లోపలికి రానివ్వలేదు మేడ మీద నుండి తల తల ఆరబెట్టుకుంటున్న భగీరథమ్మ వచ్చి తమ్ముడిని లోపలికి తీసుకెళ్ళింది తమ్ముడి తమ్ముడి ద్వారా వాళ్ళ దున దీనస్థితిని తెలుసుకుంది ఒక గుమ్మడికాయను లోపల లోపల తొలిపించి దాని నిండా వరహాలు పోసి ముచ్చిగా పెట్టి బిగించి దానిని తమ్ముడికి ఇచ్చి దీన్ని తీసుకొని ఇంటికి వెళ్ళు దీనిని అమ్మకే ఇవ్వు అని చెప్పింది చెప్పి పంపించింది ఏదో సహాయం చేస్తుంది అనుకుంటే ఈ గుమ్మడికాయ ఇచ్చింది అని బాధపడుతూ బయలుదేరాడు భగీరథయ్య దారిలో ఒక గద్ద ఆ గుమ్మడికాయను తన్నుకుపోయింది దీనిని అమ్ముకొని ఒక పూటన్నా గడుపుకోవచ్చని అనుకుంటే గద్ద కాస్త దాన్ని తన్నుకుపోయింది అని బాధపడి ముందుకు వెళ్ళలేక చిన్నక్క గారింటికి వెళ్ళాడు కాలినడకన వస్తున్న తమ్ముడిని చూసి వడివడిగా మేడ దిగి తమ్ముడిని ఇంట్లోకి తీసుకెళ్ళింది యోగక్షేమాలను అడిగి తెలుసుకుంది భగీరథుడు పెద్దక్క ఇంటికి వెళ్ళడం ఆమె గుమ్మడికాయ ఇవ్వడం దానినే సరిపెట్టుకుందామని వెళ్తుంటే గద్ద దాన్ని తన్నుకుపోవడం మొదలైన దా వాటిని వివరంగా చెప్పాడు చెప్పినదంతా విన్న చిన్నక్క బాగా ఆలోచించి ఖాళీ జోడు జోడుల్లో మాణిక్యాలు పోసి కుట్టించి వాటిని తమ్ముడికి ఇచ్చి వీటిని ఇంటికి వెళ్ళే వరకు ఎక్కడ విప్పొద్దు విడిచిపెట్టద్దు అని చెప్పింది ఈ అక్క కూడా పెద్దక్కలాగే ఉత్త చేతులతో పంపుతుంది అనుకొని బాధపడ్డాడు అక్కగారి ఇంటికి వచ్చిన అక్కగారి అక్కగారు ఇచ్చిన సద్దిమూటను దారి మధ్యలో చెరువు దగ్గర ఆగి చెప్పులు విప్పదనంతో కాళ్ళు కడుక్కోవడానికి చెప్పులతో నీటిలోకి దిగాడు ఆ ఊబిలో చెప్పులు కూరుకుని పోయినా ఎంత వెతికినా దొరకలేదు జరిగిన దానికి మిక్కిలి కుమిలిపోయాడు భగీరథయ్య తిరిగి పెద్దక్క ఇంటికి వెళ్ళాడు ఏమిటి తమ్ముడు నేను ఇచ్చిన గుమ్మడికాయ అమ్మకి ఇచ్చావా అని అడిగింది ఇచ్చాను అమ్మ చాలా బాగా వండింది అన్నాడు నన్ను బుకాయించకు అసలు గుమ్మడికాయ ఏం చేశావు అంటూ నిలదీసింది జరిగిందంతా చెప్పాడు పెద్ద ఎందుకు వీళ్ళకి ఈ దుస్తుతి అని దుఃఖించింది కార్తీక మాసం వచ్చింది కార్తీక నోము సన్నాహం సన్నాహం చేసుకుంటూ తమ్ముడిని కార్తీక నోములు ప్రతి ఏటా చేస్తున్నారా అని అడిగింది స్వామివారి నోము చాలా గొప్పగా బంగారు తోరణాలతో వెండి తమ్ముల ముత్యాల సున్నంతో ఓహో చాలా వైభవంగా చేశామన్నాడు ఆ తర్వాత ఏమైంది అని ప్రశ్నించింది అక్కకి తమ్ముడు జరిగిందంతా చెప్పాడు కేదారు వచ్చిన దయను కోల్పోనందువలనే వీళ్ళకి ఈ దుస్థితి కలిగింది అని గ్రహించిన తమ్ముడు చేతా కార్తీక పూజలు చేయించి తమ్ముడికి కొంత డబ్బు ఇచ్చి పంపింది తమ్ముడు ఆడంబరాలకు పోయి స్వామి కరుణకు దూరమయ్యారు కుటుంబ సంప్రదాయానుసారం వ్రతం చేయాలి అమ్మకు చెప్పి నోములు చేయమని హెచ్చరించింది ఆమె మాటల ప్రకారం తల్లిదండ్రులు కార్తీక నోపం గురించి చెప్పి తాము ఇది వరకు ఎలా చేసుకున్నారో అదే ప్రకారం కార్తీక వ్రతం చేశారు కరుణ కరుణమయుని దయ వలన పూర్వ సంపదలు లభించాయి జీవితం ప్రశాంతంగా గడిచింది భగవంతుని పూజలో భక్తికే ప్రాధాన్యం ఆడంబరాలు కాదు వైభవాల మోజులో భగవత భక్తిని కోల్పోకూడదని వీరు వృత్తాంతం మనం సూచిస్తుంది ఇరవై తొమ్మిదవ పారాయణం సమాప్తం